తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉప్పల్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద సంఖ్యలో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు కలిసి ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. ఓ కిరాణా షాప్లో ఫిరోజ్ జైనా అనే వ్యక్తి ఇంట్లో గంజాయి చాక్లెట్లను గుర్తించారు. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ గాంధీనగర్లో కిరాణా దుకాణం నడుపుతున్న ఫిరోజ్ జైనా పనిలో పనిగా గంజాయి చాక్లెట్లు కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు సదరు వ్యక్తి దుకాణంలోనూ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. 35 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఫిరోజ్ జైన్ ను అరెస్ట్ చేశారు. ఫిరోజ్ జైనా ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామిక వాడల్లో అమ్ముతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ప్రాంతంలో పాండాబా లోపల ఒక చిన్న కిరాణా షాప్లో ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు కొనుక్కొని వస్తున్నారు. వీటిని చూసి గంజాయి చాక్లెట్గా నిర్ధారించుకున్నాం. ఒక్కొక్క చాక్లెట్ని 10 రూపాయలకు అమ్ముతున్నట్టుగా మాకు తెలిసింది. వెంటనే ఆ కిరాణా షాప్ మీద దాడి జరగా అక్కడ ఫిరోజ్ జైనా అలియాస్ రవి అనే వ్యక్తి ఉన్నాడు. అందులో తనిఖీ చేయగా 1 కేజీ చాక్లెట్లు, దాదాపు 100 చాక్లెట్లు లభించినాయి. అతన్ని ఇంటిని తలుపులు సెర్చ్ చేయగా అక్కడ 34 కిలోల గంజాయి చాక్లెట్లు మీ ముందు ఇవన్నీ లభించాయి. అతన్ని విచారించగా ఇవన్నీ కూడా ఒరిస్సాకి వస్తాను, ఒరిస్సాలను తన స్వస్థల నుంచి అక్కడ లభిస్తాయి. ఒక్కొక్క చాక్లెట్ని 2 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతున్నాను. 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్తున్నారు.